దశ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బండబూతులు తిట్టడం, అదే మరిగా దశ నిన్న కూడా అదే హౌస్లో బుద్ధి జ్ఞానం ఉందని ఆయన మాట్లాడడం, ఒకప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దారుణంగా ఎంత నీచంగా అంటే నడి రోడ్లు ఉరేయమనడం, చెప్పులతో కొట్టమనడం, ఇవన్నీ కూడా ఆయన నేర్పించాడు అధ్యక్ష. ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక మంత్రి అయితే నీ అమ్మ మొగుడు కట్టాడని అనడం, ఇవన్నీ కూడా అధ్యక్ష చిన్న మెదడు చితికిందని కొంతమంది మాట్లాడడం, ఇంకా కొంతమంది రకరకాలుగా ఈ హౌస్లోకి వచ్చినప్పటినే చూస్తున్నాను అధ్యక్ష, ఎన్ని విధాలు అవమానించాలన్ని విధాలు అవమానించి కనీసం మైక్ రాకపోతే బయట నుంచి ప్రజా సమస్యలపైన మేము ఒక ధర్నా చేసి కనీసం ప్రజల దృష్టికి తీసుకురావాలని వస్తూ ఉంటే గేటు దగ్గర మీరే చూశారు అధ్యక్ష, 14 సంవత్సరాలు జైల్లో ఎట్లా ఒక జైలు మారిగా మేము లోపలికి వస్తారంటే రానియకుండా ఎన్నికలెట్టడం, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అధ్యక్ష ఆ గౌరవం కూడా లేకుండా చేయడం, అప్పుడు నేను గట్టిగా చెప్పాను ఎందుకు అయ్యే మారి చేస్తుందని చెప్పి గట్టిగా చెప్పాను. అంత మునుపు రోజు అధ్యక్ష కాగితాలు తీసుకొస్తాటో హౌస్లో తీసుకురాకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉండే మీరు, మీకు ఇప్పుడన్నా ఇవన్నీ జరిగాయా? మీకు ఎప్పుడు జరగలేదు. మీరు అపోజిషన్లో 5 ఏళ్ళు ఉంటే ఆ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా అనుకుని ఉంటే మీరు ఏ విధంగా పనిచేసేవాళ్ళు? అసెంబ్లీలో ప్లే కార్డ్స్ తెచ్చారు, మంత్రి గారు నన్ను అంటారు మేము ప్లే కార్డ్స్ తేవడం కరెక్టు, మీరు ప్లే కార్డ్స్ తేవడం తప్పని, ఇది ఎక్కడ న్యాయమైన దిశ? ఒక మార్షల్ని పెట్టుకొని కావాలని మమ్మల్ని అవమానం చేసి మళ్ళా ఈరోజు మమ్మల్ని కావాలని చెప్పి హౌస్లో పెట్టి నానా మాట్లాడడం కరెక్ట్గా దిశ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మేము ఒక సభ్యత ప్రకారం ప్రవర్తిస్తున్నాం, మీరు ఆ సభ్యత కాకుండా మీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తున్నారు, మీరు ఒకటి పెట్టుకున్నారు మమ్మల్ని హ్యూమిలియేట్ చేసి మీరు ఆనందపడాలనుకుంటున్నారు, కానీ అది జరగదు. ప్రజలు మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ప్రజల కోసం నిరంతరం పోరాడతాం, మీరు ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినా ముందుకు పోతాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్తున్నాను, ఒక పరిపాలన అంటే ఎట్లుండాలంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే పరిపాలన ఉండాలి, ఒక ఉన్మాది పరిపాలనగా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఆ మాట అన్నాను, అక్కడ దాంట్లో సందేహం లేదు, అక్కడ వాట్ నాన్ సెన్స్ అన్నాను, నేను ఎందుకే మారి చేస్తానన్నాను, నేను ఎందుకే మారి అడ్డం పడుతానన్నాను, నాకు హక్కు లేదని అడిగాను, గట్టిగా అడిగాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయమే మీ దృష్టి తీసుకొస్తున్నా, మాటల్లో కూడా మీరు చూశారు వాట్ నాన్ సెన్స్ అని చెప్పాను, ఎందుకు మమ్మల్ని ఇచ్చేస్తున్నారని చెప్పారు. ఆ విషయం నేను ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష, నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడడం నాకు చేత కాదు, నేరాలు చేయడం అంతకంటే చేత కాదు, మీకు అవన్నీ అలవాటు కాబట్టి నేను చాలా స్పష్టంగా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం నా జీవితాంతం పనిచేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం, దానికి కారణం లోపలికి వస్తామంటే రానియకుండా అడ్డుపడి లోపల రానియకుండా చెప్పిన ఎవరికైనా బాధ ఉంటుంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అసెంబ్లీకి రానియకుండా చేస్తున్నారని బాధ ఎవరికైనా ఉంటుంది, అందుకనే గట్టిగా చెప్పాను తప్ప ఇంకోటి కాదని చెప్పి మీ ద్వారా ఈ సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వన్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం వీడియోస్ అన్నీ మనం చూసాం, నేను కదా సభ అంతా చూశారు, మీరు చూశారు, కొన్ని అన్పార్లమెంటరీ అండ్ డెరోగేటరీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా అందులో ఉంది. వన్ కెనాట్ బుల్డోజ్ ఆర్ దాన్ని కాదనే ఇది లేదు. మేక్ అప్ ఆన్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్. నేనంటున్నటువంటిది అది చూసిన తర్వాత వారు ఒక మాట అన్నారు, నేను అనలేదు అన్నారు. ఒక వర్డ్కి ఎవిడెన్స్, ఎవిడెంటికల్గా ప్రూఫ్ అది ప్రూఫ్. రెండవది ఇంకో వర్డ్ నేను అనలేదు అన్నారు, అది కూడా మనం చూసాం. అది కాబట్టి దీని మీద సభ్యులందరూ వాళ్ళ తాలూకా ఆవేదనని వెలబుచ్చారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు సీనియర్
ఒక లీడర్గా, మూడు తడవలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీకున్నటువంటి అనుభవంతో సరే ఎవరికైనా సరే ఎమోషన్స్ వస్తాయి. ఎమోషన్స్లో మనం ఒక్కొక్కసారి స్లిప్పరీగా మాట్లాడతాం. అవి చూసిన తర్వాత సభ్యుల తాలూకా మనోభావాలను తెలుసుకున్న తరువాత మనం కొద్దిగా దాన్ని, అంటే మనపోటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారి స్థానంలో, మీ స్థానంలో, నా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో హుందాగా రైట్ ఒక ఎమోషనల్ స్పర్ ఆఫ్ ది ఎమోషన్లో నేను అన్నాను ఐఎమ్ సారీ ఫర్ ఇట్ అని ఒక మాట చెప్తే అది బ్రహ్మాండంగా మీ పర్సనాలిటీ ఎలివేషన్ అవుతుంది. అలా కాదనుకొని మీరు అనుకుంటే సభ ఇచ్చినటువంటి అభిప్రాయాలని నేను ఖచ్చితంగా గౌరవించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఒకసారి పశ్చాత్తాపాన్ని వెలబుచ్చితే జరిగింది, ఓకే, వాట్ ఎల్స్ ఈజ్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అని. తర్వాత ఒక ఆగండి ప్లీజ్ ప్లీజ్ జోగరావు గారు. తర్వాత నేను వచ్చినప్పుడు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళని మనం ఈజీగా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం, చేసుకోవచ్చు. అవుటర్స్ హూ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ర్యాలీ, దాన్ని ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి పోలీస్ పీపుల్కు, అలాగే మన ఎస్పీ గారికి, డీజీ గారికి ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. హూ ఆర్ ది అవుటర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అండ్ ఇక్కడ మార్షల్కి కూడా నిన్న ఏమైతే ఉన్నారో అవుటర్స్ ఉన్నారో వాళ్ళని ఎన్లిస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీదను అవుటర్స్ సభ మీదకి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళ మీదను క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి డైరెక్షన్ ఇస్తున్నాను నేను. తర్వాత ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ. నన్ను మీరు తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి నన్ను మీరు ఎంబ్రాసింగ్ నుంచి కూడా తప్పించాలా, బికాజ్ ఎందుకంటే సత్యప్రసాద్ గారు, ప్లీజ్ సత్యప్రసాద్ గారు, నాకు ఎవరి మీద ఇంకొక విధమైనటువంటి దురభిప్రాయం లేదు, దురభిప్రాయం లేదు. ఇక్కడ జరిగినటువంటిదే, దాన్ని బట్టి చెప్తున్నాను నేను. నాకు నేను చెప్తాను, ఆగండి యాభై పడకండి. రామానాయుడు గారు, డోంట్ కమ్ అక్రాస్ ది వాయిస్ ఆఫ్ ది స్పీకర్. యూ డోంట్ కమ్ ట్రై టు అక్రాస్ ది వాయిస్ ఆఫ్ ది స్పీకర్. ఐ విల్ కమ్ టు, ఐ విల్ గివ్ యూ ది ఆపర్చునిటీ. ప్లీజ్ ప్లీజ్ ఐ విల్ కమ్ టు యూ అన్నాను కదా, ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. చెప్తానే, అరే చెప్తానే, ఆగండి. నేను దయచేసి మీరు వినాలా, రామానాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్. వలయం వలయం మాట్లాడండి. మీరు సభ్యులే, వాళ్ళు సభ్యులే, అందరూ సభ్యులే. ఏమంటారు? కూర్చోండి సార్, కూర్చోండి సార్. వింటారా మీరు? మీరు ఆగండి, మీ వినండి రామానాయుడు గారు. నేను చెప్పిన మీద కాదు, జరిగిన దాని మీద రూలింగ్ ఇస్తున్నా, జరిగిన దాని మీద రూలింగ్ ఇస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడతాను, నేను మాట్లాడేవండి. బుచ్చే చౌదరి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీ హక్కులను పరిరక్షించే బాధ్యత నాది. మాట్లా గ్యాబర్ ఎంత పడతారు? మీరు కూర్చోండి సార్, కూర్చోండి. మీరు ఆగండి, పూర్వపరాలకు పోకుండా యాక్షన్ ఎలా తీసుకుంటారు? కూర్చోండి, కూర్చో. చూశాను సార్, నేను చూశాను. మీరు చూడలేదా? మీరు చూడలేదా? మీరు చూడలేదా? ఏమంటున్నారైతే అది కాదు, ఇది ఇక్కడ జరిగినటువంటిది నేను చూడండి ప్లీజ్. బుచ్చయ్య చౌదరి గారు, వేస్ కరెక్ట్, కూర్చో. కరెక్ట్ 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 కరెక్ట్, యూఆర్ రైట్, యూఆర్ రైట్. మనల్ని అందరినీ కూడా వినండి, వినండి. ఎస్, మనల్ని అందరినీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమిటి ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నటువంటిది ఖచ్చితంగా ప్రజలు వాచప్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, నీకు ఏదో ఇప్పట వాళ్ళు జడ్జిమెంట్ వేస్తారు, పెద్దని మనతో వాదులాడరు సార్. వాళ్ళ టైంలో వాళ్ళు తీర్పు చెప్తారు. అది దయచేసి మన ఇద్దరిది ఒకటే అభిప్రాయం నాయుడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్లో గౌరవప్రదంగా ఇది ఎపిసోడ్ ముగియాలన్నటువంటిదే నా ఆలోచన. కాకపోతే
వినండి సార్, వినండి వినండి సార్, వినండి వినండి సార్, వినండి. మీరు పని చేస్తారా? మీరు నాకు జడ్జిమెంట్ ఏది పోలరు అయ్యా, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. నేను అన్నది మీకు దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. నా ఎవరి మీద కూడా నాకు ఇంకొక రిజర్వేషన్స్ లేవు, దోషం లేదు. జరిగిన సంఘటనని బేస్ చేసుకుని వాస్తవాల మీద నేను యాక్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు కూడా మన మార్షల్స్ కూడా వాళ్ళ తాలూకా రిపోర్ట్ ఇమ్మనమన్నారు. అడిగాను నేను, అడగలేదని ఎందుకు అనుకుంటారు మీరు? వాళ్ళు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక ప్లీజ్ 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 సుధాకర్ బాబు గారు, మీరు డోంట్ డిస్టర్బ్ మీ. ఇది ఈ వాచ్ అండ్ వాట్ స్టాఫ్ కానీ, మార్షల్స్ కానీ, పోలీస్ కానీ ఇక్కడ మనం వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చారు. సభని ఎలాంటి అరాచక శక్తులు ద్వారా ఇది వాళ్ళు మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, మన రైట్స్కి ఎలాంటి, మన ప్రొటెక్షన్కి, మన రైట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. నేను ఒకటే నేను అడుగుతున్నాను, నేను ఇక్కడ ఇది దీన్ని ఇంతటితో మనం గౌరవప్రదంగా ముగించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సభ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి వారి తాలూకా విచారాన్ని వ్యక్తం చేస్తే సంతోషం. క్షమాపణ లేదనుకుంటే మరి సభ తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని నేను బద్దుని. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి దాని మీద తీసుకోండి. నాయుడు గారు కూర్చోవాలా? వెన్ ఐఎమ్ గివెన్ ఆపర్చునిటీ టు ది లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, ఎవ్రీబడి షుడ్ నాట్ కమ్ రన్నింగ్ కామెంటరీ. మీరు చెప్పండి సార్. అవును నాకు, అవును మరి, అవును మరి. స్పీకర్ గారు కొద్దిగా ముందు నిమిషంలో ఉండాలి మీరు కూడా. ఏం మాట్లాడుతున్నా ఎవరు? నేను ఇవాళ ఉన్నానయ్యా, రేపు ఇంకొకరు వస్తారు, మరొకరు వస్తారు. స్థానాన్ని గౌరవించడం నేర్చుకో, గౌరవ సభ్యుడిగా వ్యవహరించడం నేర్చుకోండి. చెప్పండి సార్, మీరు చెప్పనా? నాకు చాలా తెలుసు, తెలుసు. ప్లీజ్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు ప్లీజ్ అధ్యక్ష, నాకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? మీరు వేరే బయట జరిగిన దానికి మీరు నన్ను విచారం వ్యక్తం చేయమన్నారు. నాకు అవమానం జరిగిందా లేదా అది కూడా చెప్పండి. అది కూడా చెప్పి దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు చేయండి. సభ అనేది ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉండదు దిశ. రెండోది కూడా జరిగే విషయాలు కూడా ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారు. మీరు అన్నారు మీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని. అవును, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ టెన్యూర్ చీఫ్ మినిస్టర్ని, లాంగెస్ట్ అపోజిషన్ లీడర్ ఇక్కడ, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ని. నేను అడుగుతున్నా, నేను వచ్చినప్పుడు ఈ మేరకు ప్రవర్తించి నన్ను అవమానించినప్పుడు మనిషికి ఎవరికైనా బాధ, మనం కూడా మనుషులమే, దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారు? ముందు చెప్పండి, మీరు అది ఎవరు బాధ్యత? మీరు అది ముందు చెప్పండి, దానికి విచారం వ్యక్తం చేయండి, ఆ తర్వాత నేను కూడా తప్పకుండా విచారం వ్యక్తం చేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.